ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలక మలుపు తిరిగింది. ఎస్ఐబి మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేసినట్లు సమాచారం. ఇప్పటికే ప్రభాకర్ రావుపై లుకౌట్ నోటీసులు జారీ చేసింది పోలీస్ శాఖ. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత విదేశాలకు వెళ్ళిపోయారు ప్రభాకర్ రావు. ప్రభాకర్ రావు ఆచూకీ కోసం లుకౌట్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. లుకౌట్ నోటీస్కి స్పందన లేకపోవడంతో రెడ్ కార్నర్ నోటీస్ జారీ చేశారు పోలీసులు. అమెరికాలో టెక్సాస్లో ప్రభాకర్ రావు ఉన్నట్లు గుర్తించారు పోలీసులు. మన అప్డేట్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ గారు తెలుసుకుందాం. కృష్ణ, ఓవర్ టు యూ. ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారానికి సంబంధించి పోలీసులు దర్యాప్తు మరింత వేగవంతం కావడం జరిగింది. ఇప్పటికే ఈ నలుగురు నిందితుల వ్యవహారానికి సంబంధించి చెన్నైలో కూడా జైల్లో ఉన్న ఈ నలుగురు కూడా నాంపల్లి కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఈ పిటిషన్ వ్యవహారానికి సంబంధించి తమకు బెయిల్ మంజూరు చేయాలని చెప్పి వారు ఒక కోర్టును కోవడం కూడా జరిగింది. అయితే తనకు పరీక్షలు ఉన్న నేపథ్యంలో తనకు బెయిల్ మంజూరు చేయాలని ఏదైతే ఈ టాస్క్ ఫోర్స్ మాజీ డీజీపీ రాధాకృష్ణన్ రావు చేసిన పిటిషన్ ఇచ్చుకుంటూ తోసిపెట్టడం జరిగింది. ఇక మిగతా ప్రణీతరావు భుజంగరావు తిరుపతల వ్యవహారానికి సంబంధించి దీనిపైన వాద ప్రతివాదనలు కూడా కోర్టులో జరిగాయి. కోర్టు ఆ వాదనలు విన్న తర్వాత తీర్పు రిజర్వ్ చేయడం పెట్టింది. అయితే దాదాపు 2 నెలలుగా ఈ కేసు వ్యవహారానికి సంబంధించి తమ చర్చలు కూడా జైల్లో ఉన్నామని, ఈ కేసులో పోలీసులు తమను కస్టడీలోకి తీసుకున్న తర్వాత విచారణ అనేది కూడా తాము కస్టడీలో తాము విచారణ ఎదుర్కొన్నాం, అంతేకాకుండా వారు అడిగిన ప్రతిదానికి కూడా సమాధానం చెప్పడం కూడా జరిగింది. తాము ఇచ్చిన సమాధానం అయితే ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఉన్న అనేకమైన సాక్ష్యాలను వారు ఆధారాలను కూడా సేకరించడం కూడా జరిగిందని చెప్పేసి కోర్టుకు తెలిపారు. అయితే తమకు బెయిల్ ఇస్తే ఖచ్చితంగా అటు తాము హైదరాబాద్ వదిలిపెట్టిపోమేమో, అంతేకాకుండా పోలీసుల దర్యాప్తుకు తాము ఏదైతే అందుబాటులో ఉంటామని చెప్పేసి కూడా అటు ప్రణీతరావు ఆ భుజంగరావు తృపతన్నలు కోర్టుకు విన్నవించుకోవడం కూడా జరిగింది. ఈ వాదనల నేపథ్యంలో కోర్టు తీర్పు రిజర్వ్ చేసి పెట్టింది. మరో 2 రోజుల్లో దీనిపైన బెయిల్ వ్యవహారానికి సంబంధించి మరింత సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా ఈ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న ఏదైతే ఈ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్ రావు వ్యవహారానికి సంబంధించి ఆ ప్రధాన నిందితుడు ఇంకా పరారీలో ఉన్నాడు కాబట్టి వీరికి బెయిల్ ఇవ్వకూడదు అని చెప్పేసి పోలీసులు ఆ కోర్టును కూడా అభ్యర్థించడం కూడా జరిగింది. అయితే ఈ కేసులో ఏదైతే ఈ ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు వస్తే కానీ ఇక ఈ కేసులో ఈ తెర వెనుకలు ఉన్న ఈ ఇద్దరు మాజీ మంత్రులతో పాటు ఎమ్మెల్సీ వ్యవహారం అనేది బయటికి స్పష్టంగా రాదు, దానికి సంబంధించిన ఆధారాలు లబ్ధి చేయడం లేవు అని చెప్పేసి భావించిన పోలీసులు ఆ ప్రభాకర్ రావు మీద రెడ్ కార్నర్ నోటీసులు అనేవి జారీ చేయడం జరిగింది. గతంలో ఆయన ఏదైతే అమెరికాలోని టెక్సాస్ లో ఉన్న క్రమంలో ఆయన మీద ఏదైతే లుకౌట్ నోటీస్ అనేది జారీ చేశారు. లుకౌట్ నోటీస్ అంతగా స్పందన లేకపోవడంతో ఈ రోజు కొద్ది నిమిషాల కిందట రెడ్ కార్నర్ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. అయితే టూరిస్ట్ వీసా మీద టెక్సాస్ వెళ్ళిన మాజీ ఇంటెలిజెన్స్ ప్రభాకర్ దాదాపు 2 నెలలుగా అక్కడే ఉన్నారు. మరో 4 నెలలు పడితేగానే ఆయన ఇండియాకు వచ్చేలాగా లేరు. అయితే గతంలో పోలీసులు ఏదైతే ఆ పోలీసులకు అందుబాటులో ఫోన్ లో అందుబాటులో ఉన్న ప్రభాకర్ తాను ఖచ్చితంగా విచారణ హాజరవుతానని అవసరమైతే అప్రూవల్ గా మారి ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఏం జరిగిందనే విషయాలు స్పష్టం చేస్తారని చెప్పి పోలీసులకు చెప్పడం, ఆ తర్వాత పోలీసులు ప్రభాకర్ రావు వస్తున్నారు అని చెప్పేసి తెలుసుకుని దాదాపు 2 సార్లు కూడా శంషాబాద్ విమానాశ్రయంలో మాట కూడా వేయడం జరిగింది. అయితే పోలీసుల తప్పుదారి పట్టించి వస్తున్నానంటూ తప్పుదారి పట్టించే ప్రభాకర్ రావు పట్టించే ప్రయత్నం చేశాడని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. ఎలాగైనా ప్రభాకర్ రావును ఇండియాకి రప్పించాలన్న ఉద్దేశంతో పోలీసులు రెడ్ కార్నర్ నోటీస్ అనేది జారీ చేయడం జరిగింది. రెడ్ కార్నర్ నోటీస్ వ్యవహారానికి సంబంధించి జారీ చేస్తే ఖచ్చితంగా అమెరికాలో టెక్సాసే కాదు ఇతర విదేశాలకు కూడా పోకుండా అక్కడ ఉన్న పోలీసులు ఆ ప్రభాకర్ రావుని అదుపులోకి తీసుకొని ఖచ్చితంగా ఇండియా తప్పచెప్పి పరిస్థితులు ఉంటాయని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. మరో పక్కన ఏదైతే ఈ 3 నలుగురు నిందితులు నాంపల్లి కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగిందో ఆ కేసులో వీరిపైన ఐటీ యాక్ట్ కింద కేసు నమోదు చేశారని చెప్పేసి పోలీసులు కోర్టుకు తెలిపారు. దాన్ని ఐటీ యాక్ట్ ని పరిగణలోకి తీసుకోవాలని కోర్టుకు ఎస్ఐటి పోలీసులు అభ్యర్థన కూడా చేశారు. ఒకవేళ కనుక ఐటీ యాక్ట్ కనుక కోర్టు పరిగణలోకి తీసుకుంటే ఈ కేసు వ్యవహారం సంబంధించి ఒక్కొక్కరికి ఖచ్చితంగా ఈ కేసులో 10 ఏళ్లకు పైగానే జైలు శిక్ష పడే అవకాశం కూడా ఉంటుంది. మరో పక్కన ఛార్జ్షీట్ కూడా అధికారులు సిద్ధం చేసి ఈ 4 వ్యవహారానికి సంబంధించి ఛార్జ్షీట్ అనేది దాఖలు చేసేందుకు కూడా పోలీసులు సిద్ధంగా ఉన్నారు. ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ఒక పక్కన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం అనేది ఏదైతే జరుగుతున్న క్రమంలో అటు ఏదైతే రేవంత్ రెడ్డి అనే కాకుండా ప్రతిపక్షాలకు సంబంధించిన నేతలు అలాగే బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వస్తున్న తమ పార్టీకి సంబంధించిన నాయకులను కూడా బీఆర్ఎస్ పార్టీ అధినేత సుప్రీం ఎవరైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడమని చెప్పాడో అతని వ్యవహారానికి సంబంధించి ఆ ఆడియో టేబుల్ అన్నింటి అంటే ఆడియోలను అన్నింటి కూడా తీసుకొని ఆ తర్వాత ఎప్పుడు నుంచి చేసి
ప్రయత్నం కూడా చేశారు. మరో పక్కన టాస్క్ ఫోర్స్ రాధాకృష్ణ ఈ ఫోన్ ట్యాపింగ్ అడ్డం పెట్టుకుని హవాలా రూపంలో ఉన్న వ్యాపారస్తులందరినీ కూడా బెదిరించి డబ్బులు వసూలు చేయడం, ఈ క్రమంలో వచ్చిన డబ్బులన్నింటినీ కూడా పార్టీ ఫండ్ గా బీఆర్ఎస్ పార్టీకి తరలించారని చెప్పడం, అంతేకాకుండా ఇటు ఏదైతే రాధాకృష్ణరావు పైన అటు జనార్దన్ గారు బందరాజ్ జూనియర్ పోలీస్ స్టేషన్ లో బాధితులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో ఆయన పైన అనేక కేసులు నమోదు చేశారు. ఈ క్రమంలోనే ఇటు రాధాకృష్ణరావు బెయిల్ అనేది కోర్టు నిరాకరించినప్పటికీ కూడా ఈ ప్రణీత్రావు భుజంగారావు ఆ తర్వాత తిరుపతన్న వ్యవహారానికి సంబంధించి బెయిల్ మంజూరు చేయాలి రెండు నెలలు ఉన్నామని చెప్పి కూడా చెప్తున్నారు. అయితే కేసులో ప్రధానమైన ఏదైతే నిందితుడుగా ఏమన్నా ఉన్న ప్రభాకర్ రావు వస్తే కానీ వీరికి బెయిల్ వచ్చే ప్రభాకర్ రావు కృష్ణ మొత్తం మీద మీరు చెప్తున్న దాన్ని చూస్తుంటే లుకౌట్ నోటీస్ అండ్ రెడ్ కార్నర్ నోటీస్ ఏది వీలైతే అది ఎక్కడ ఉన్నా వీళ్ళందరినీ తీసుకొచ్చి ఈ విచారణ వేగవంతం చేస్తున్నట్లు కనిపిస్తుంది. మొత్తం మీద ఎప్పటికల్లా ఒక కొలిక్కు వచ్చే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ కామెంట్స్ మీరు చెప్తున్నట్టు అధికార ప్రతిపక్షాల మధ్య కామెంట్ చూస్తున్నాం. నిన్న మాజీ ముఖ్యమంత్రి కామెంట్ చూసా, ముఖ్యమంత్రి కామెంట్ చూసి ఎవరిని వదిలేదు లేదనేది, పోలీసులు వాళ్ళ పనితీరులో భాగంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కామనంటూ మాజీ ముఖ్యమంత్రి కామెంట్స్ చూసా. కానీ ఇది ఒక కొలిక్కు తీసుకుని వచ్చే ఉద్దేశంలో ప్రభుత్వం నాకు తెలుస్తుంది. మొత్తం మీద ఎప్పటికీ ఇది ఒక కొలిక్కు వచ్చే అవకాశం ఉంది? ఒక ప్రభాకర్ రావేనా, ఇంకెవరైనా విదేశాల్లో తలదాచుకుని ఉన్నారా? శ్రీనివాస్ ఈ కేసు వ్యవహారానికి సంబంధించి ప్రధానంగా ఇద్దరు వ్యక్తులు, అటు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఉన్న ప్రభాకర్ రావుతో పాటు ఒక మీడియా సంస్థ అధినేత ప్రవణ్, వీరిద్దరు కూడా పరారీలు ఉన్నారు. వీరిద్దరు కనుక దొరికితే ఖచ్చితంగా వీరిచ్చే సమాచారం మేరకు ఈ కేసు ఒక పులిస్టాప్ పడే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే ఇప్పటికే దీని వెనకాల రాధాకృష్ణరావు గానీ భుజంగారావు గానీ తిరుపతన్నలు ఇచ్చిన సమాచారం మేరకు, ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఒక అధినేత చెప్పిన ఆదేశాల మేరకు ఇద్దరు అప్పట్లో మంత్రులుగా ఉన్న వ్యక్తుల ఏదైతే ఆ సహకారం మేరకు ఇజ్రాయెల్ నుంచి విదేశాల నుంచి ప్రత్యేకమైన పరికరాలు తీసుకురావడం, అది రేవంత్ రెడ్డి వ్యవహారానికి సంబంధించి ఇంటికి దగ్గరలో ఉన్న ఒక ఎమ్మెల్సీకి సంబంధించిన గెస్ట్ హౌస్ లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. ఆ కంట్రోల్ రూమ్ వ్యవహారానికి సంబంధించి 300 మీటర్ల మేర ఏ ఫోన్ కాల్ ఉన్నా అంటే రేవంత్ రెడ్డి గానే అది కుటుంబ సభ్యులు కాదు మరి ఫోన్ కాల్ నేరుగా వినేటట్టు, అలాగే నల్గొండ ప్రాంతంలో ఒక హోటల్ పైన ఒక కంట్రోల్ రూమ్ ని, ఆ తర్వాత ఆ ఖమ్మంలో మామిడి తోటలో ఒక వార్ రూమ్, ఇలా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక వార్ రూమ్లు అనేది ఏర్పాటు చేయడం, ఆ తర్వాత ఫోన్ ట్యాప్లకు పాల్పడి వాటన్నిటి వ్యవహారానికి సంబంధించి పెద్ద మొత్తంలోనే డబ్బులు సవా చేసినట్లు అలాగే అధికారులకు వెలిగింది. అయితే ఏదైతే ఈ ఇద్దరు మాజీ మంత్రులు ఒక ఎమ్మెల్సీ వ్యవహారము, ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన అధినేత కేసులో ఉన్నారని పోలీసులకు స్పష్టంగా ఈ ప్రస్తుతం జైల్లో ఉన్న నిందితులు చెప్పినప్పటికీ కేసులు ప్రధానంగా ఉన్నది అటు శ్రవణ్. అది ఏదైతే ఈ ఒక ఈ కంపెనీ మొత్తం ఒక మీడియా సంస్థ పేరు మీద వాటన్నిటిని కూడా తెప్పించి వాటిని కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి మీడియా సంస్థలోనే అవి ఏర్పాటు చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డం, అలాగే దీని అన్నిటికీ కూడా మూలకర్త అంటే ప్రధానమైన వ్యక్తి అనేది ప్రభాకర్ రావు. వీరిద్దరు ఇద్దరు ఏ ఒక్కరు పట్టుబడినా ప్రధానంగా ప్రభాకర్ రావు కనుక పట్టుబడితే ఖచ్చితంగా దీని వెనుకాలన్న బీఆర్ఎస్ పార్టీ సుప్రీం ఎవరైతే అధినేత ఉన్నారో ఆయనని, ఆ తర్వాత మాజీ మంత్రులు కానీ ఇంకా ఎవరైతే ఎమ్మెల్సీ నవీన్ అనే పేరు వినపడింది ఆయన కానీ ఇంకా ఎవరెవరు ఉన్నారో వారందరినీ కూడా అరెస్ట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే పోలీసులు ఇప్పటికే ఈ సిట్ అధికారులు లీగల్ టీమ్ తోటి కూడా వారితో భేటీ అయ్యారు. ఒకవేళ కనుక ప్రభాకర్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ కాకుండా ఇప్పుడు ప్రస్తుతం మీరు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా ఈ ప్రజాప్రతినిధిని అరెస్ట్ చేస్తే ఏమైనా లీగల్ ఇబ్బందులు ఏర్పడతాయనే అంశం పైన విచారణ చేపట్టిన తర్వాత వారి నుంచి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేశారు. సో ఈ కేసులో ప్రభాకర్ రావు కనుక పోలీసులకు పట్టుబడితే ఖచ్చితంగా ఈ కేసులో మరింత బలం చేకూరే అవకాశాలు కనబడుతున్నాయి. థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.